morning, children. Good morning. Subhadeva. Okay. Ganga avatarana gurinchi already manam sir class lo cheppukovadam jarigindi kaakapothe chaala mandiki gurtuledu so kabatti malli ee siddhya story malli cheptunanu sare aithe oka oorlo హిమవంతుడు అనే ఒక రాజు ఉండేవాడు అన్నమాట. ఏం పేరు? హిమవంతుడు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె పేరు ఏంటంటే గంగా, పెద్ద కుమార్తె. అలాగే రెండో కుమార్తె పేరు బొమ్మ. అయితే గంగా స్వేచ్ఛగా ప్రవహించేటటువంటి నది అన్నమాట ఆ గంగ. అయితే ఆ గంగా నదిలో ఎవరైనా సరే స్నానం చేస్తే వాళ్ళ పాపాలు పోతాయన్నమాట. అలాంటి పవిత్రమైనటువంటి అమ్మాయి. అలాగే ఆమె ఆ మహిమ తెలుసుకుని మా దేవతలందరూ కూడా ఏం చేశారంటే హిమవంతుడి దగ్గరికి వచ్చి ఈ మీ గంగనే మేము మా దేవలోకానికి తీసుకుని వెళ్తాం, అక్కడ ఉండమే సమంజసమని చెప్పేసి హిమవంతుడిని కోరుతారు. హిమవంతుడు అలాగే అని చెప్పేసి గంగనే దేవలోకానికి పంపించేస్తారు. ఇక ఉమా పరమేశ్వరుడికి ఈశ్వరుడికి తపస్సు చేసి ఆయన్ని వివాహం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఒక ఇది ఒక స్టోరీ. నెక్స్ట్ ఇక్ష్వాకు వంశంలో వంశస్థుడైనటువంటి సగరుడు ఆయన ఇక్ష్వాకు వంశస్థుడు. అయితే అంటే రాముడు యొక్క వంశమే వాళ్ళది కూడా. అయితే సగరుడు ఆయనకి ఇద్దరు భార్యలు అన్నమాట. ఒక ఆమె పేరు ఏంటంటే కేసిని, ఒక ఆమె పేరు కేసిని, రెండో ఆమె పేరు సుమతి. అయితే వాళ్ళకి పిల్లలు ఉండరు. వాళ్ళు తపస్సు చేస్తారు, బ్రహ్మదేవుడు తపస్సు చేస్తారు. భృగు మహర్షి వరం వల్ల ఏంటంటే కేసునికి అసమంజుడు అని ఒక కుమారుడు పుడతాడు. అలాగే సుమతికేమో 60,000 మంది పుత్రులు పుడతారు అనమాట. 60,000 మంది పుత్రులు పుడతారు అంటే ఒక పెన్ను పిండాన్ని ఆవిడ ఒక పిండాన్ని జన్మిస్తే ఆ పిండం బద్దలయ్యి 60,000 మంది పుత్రులు వస్తారన్నమాట. అయితే ఈ అసమంజుడు పేరు తగ్గట్టుగానే చాలా దుర్మార్గుడు అనమాట. ఏంటంటే చాలా శారీరకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే చిన్నపిల్లల ఈ వాటర్లో నీళ్ళలో వేసేయడం, వాళ్ళు మునిగిపోయి చచ్చిపోతూ ఉంటే ఆనందించడం, అలాగే రాజ్యం ఉన్నటువంటి ప్రజలందరినీ నానా రకాలుగా బాధలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఈ విషయం తెలుసుకుని సగరుడు ఏం చేస్తాడంటే ఈ అసమంజుడిని ఏం చేస్తాడంటే వెలివేస్తాడు, రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు అనమాట. ఇతని యొక్క కుమారుడే అంశుమంతుడు అనమాట. ఈ అసమంతుడి యొక్క కుమారుడు అంశుమంతుడు. అయితే అంశుమంతుడు చాలా మంచివాడు మానవ. అయితే ఇతడు సగరుడికి చేదడవాదడుగా ఉంటాడు, రాజ్య పరిపాలన సాగిస్తూ ఉంటాడు అనమాట. ఈ అసమంతుడు బయటికి ఇంటేస్తాడు. అయితే ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం చెయ్యాలని తలపెడతాడు. అశ్వమేధ యాగానికి ఏం చేస్తారు, అశ్వమేధ యాగానికి ఒక అశ్వం ఉండాలి, గుర్రం ఉండాలి. అయితే ఆ గుర్రాన్ని ఏం చేస్తారంటే వదిలిపెడతారు. దాన్ని చక్కగా అలంకరించి వదిలిపెట్టిన తర్వాత అది మొత్తం ఎంత భూమి అంతా ఎంత ప్లేస్ వరకు అది తిరిగితే ఆ భూమి అంతా వీలుది అనమాట. మధ్యలో ఎవరైనా ఉంటే ఆ అశ్వాన్ని బంధించి వీళ్ళతోటి రాజులతోటి యుద్ధం చేస్తారనమాట. అలా అది అశ్వమేధ యాగం. అయితే అశ్వాన్ని వదులుతారు. అంటే కొద్ది రోజుల తర్వాత మొత్తం అంతా కూడా సంచరించి అశ్వం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ యాగాన్ని మొదలు పెడతారనమాట. ఈ అశ్వాన్ని వదిలిపెడతారు. అశ్వాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎన్ని రోజులు అయినప్పటికీ అశ్వం తిరిగి రాదు. ఎందుకు తిరిగి రాదంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి అశ్వమేధ యాగం చేస్తే అశ్వమేధ యాగం చేయడం, సగరుడు అశ్వమేధ యాగం చేయడం ఇంద్రుడికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఇంద్రుడు ఏం చేస్తాడు, ఒక రాక్షస రూపం ధరించి ఆ అశ్వాన్ని కనిపించకుండా బంధించేస్తాడనమాట. ఎన్ని రోజులు అయినప్పటికీ ఈ అశ్వం తిరిగి రాకపోయేసరికి అవి ఏం చేస్తారంటే ఈ 60,000 సగర కుమారునికి ఆజ్ఞాపిస్తారు. 60,000 సగర కుమారుని అశ్వం ఎక్కడికో వెళ్ళి అశ్వం తిరిగి రాలేదు కాబట్టి అశ్వం ఎక్కడుందో మొత్తం అన్ని లోకాల్లోని వెతికి మీరు అశ్వంతో తిరిగి రండి అని చెప్పేసి పంపిస్తాడు. ఈ 60,000 మంది వెళ్తారు. అన్ని చోట్ల మొత్తం
భూలోకం అంతా వెతుకుతారు, ఎక్కడ అస్త్రం కనిపించదు. కనిపించకపోయేసరికి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తారన్నమాట. తండ్రి గారితో చెప్తారు, ఇలా అస్త్రం కనిపించలేదు తండ్రి అంటే మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదు, భూలోకం పాతాళలోకం కూడా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అస్త్రంతో మాత్రమే తిరిగి రండి అని చెప్తాడు. మళ్ళీ వీళ్ళు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అదే భూమి అంతా తవ్వేస్తారనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజన చొప్పులు తవ్వుతారు. 60,000 మంది 60 యోజనాలు తవ్వారంటే మొత్తం భూలోకం భూమి అంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. తవ్వేస్తే మరి మా నాశనం అయిపోదు కదా, తక్కువ మంది అంటే 60,000 మంది అలా అడ్డొచ్చినటువంటి ప్రాణులు అన్నింటిని కూడా చంపేస్తూ ఉంటారనమాట వీళ్ళు. ఇలా ఇలా జరుగుతూ ఉంటే దేవతలందరూ ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇలా 60,000 మంది సగర్లు కుమారుల వల్ల భూమి అంతా కూడా భూలోకం అంతా కూడా నాశనం అయిపోతుంది, ప్రాణులు అన్నీ చనిపోతున్నాయి అని వాళ్ళు చెప్తారనమాట. చెప్తేప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, విష్ణుమూర్తి కపిలావతారంలోకి వస్తున్నాడు, కపిలావతారంలో వస్తాడు, ఈ ఆ దుర్మార్గాన్ని అణిచివేస్తాడు, మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తాడు. వీళ్ళు తవ్వుతూ ఉంటే వీళ్ళకి అదే పాతాళలోకంలో ఒక అస్త్రం కనిపిస్తూ ఉంటుంది, మేస్త కనిపిస్తూ ఉంటుంది, గడ్డి మేస్త కనిపిస్తూ ఉంటుంది అస్త్రం. అక్కడికి దగ్గర ఏ ఆశ్రమం ఉందంటే కపిలాశ్రమం, కపిలాశ్రమం, కపిల మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరలో ఈ అస్త్రం గడ్డి మేస్తూ ఉంటుంది అనమాట. చూస్తారు, చూసి ఈ 60,000 మంది చూసి ఈ కపిల ఈ అశ్వాన్ని ఈ కపిల మహర్షి బంధించాడు, పట్టుకుని బంధించాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుని ఆ కపిల మహర్షి తపస్సు చేసుకుంటే వెళ్తారు. ఆయన్ని కొట్టడానికి ఆయనతో ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నించేటప్పటికి ఒక ఆయన చంపడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నించేటప్పటికి కపిల మహర్షి అంటే ఆయన సర్వాంతర్యం, ఆయన సామాన్యుడేం కాదు, మహర్షి ఏం కాదు, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అనమాట. అయితే వెంటనే ఆయన కళ్ళల్లోంచి ఒక వెలుగు వస్తుంది. ఈ 60,000 మంది ఏం చేస్తారంటే 60,000 మంది బూడిదైపోతారు, మొత్తం బూడిది కుప్పల్లాగా పడి ఉంటారు అనమాట ఈ 60,000 మంది కూడా. అయితే ఎంతకి రాదు, అసము అటు అసము రాలేదు, వెళ్ళినటువంటి సగర కుమారులు రాలేదు. చాలా బాధపడుతూ ఉంటాడు, ఏంటి వీళ్ళు ఎవరూ రాలేదు, పుత్రులు రాలేదు, అలాగే అస్తమం రాలేదు, ఏమైపోయారు ఏంటని చెప్పేసి అసమంజసుని సారీ అంశుమంతుడిని పంపిస్తాడు. అంశుమంతుడు అంతా వెతుకుతాడు. వెతికిన తర్వాత ఈ విషయం తెలుసుకుంటాడు అనమాట. ఏమని పిల్లతండ్రులందరూ కూడా ఈ బూడిద కుప్పలై పడి ఉన్నారు, అలాగే అస్తం కూడా అక్కడ అక్కడ పడి ఉంది, అయితే సారీ అక్కడ గడ్డి మేస్తూ ఉంది. కాబట్టి ముందు వీళ్ళకి ఉత్తమ లోకాలు కలిగించారు, ఈ పిన్నతండ్రులందరికీ కూడా, అంటే వాళ్ళు చనిపోయారు కదా, ఉత్తమ లోకాలు కలిగించారంటే వీళ్ళని గంగలో కలపాలి అని అనుకుంటాడు. ఈ లోపల బ్రహ్మదేవుడు వచ్చి ముందు నువ్వు అశ్వమేధ యాగానికి ఆటంకం లేకుండా జరిపించాలి, కాబట్టి వీళ్ళు నీకు ఈ వీళ్ళకి ఉత్తమ గతులు కలిగించాలంటే నీకు అసామాన్యమైనటువంటి నీళ్ళు సరిపోవు, కాబట్టి గంగాదేవి గంగాదేవిలో వీళ్ళకి తప్పడం వదిలితే వీళ్ళు గంగాదేవిలో కలిపితే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ముందేం చేస్తాడంటే అశ్వాన్ని తీసుకువెళ్ళి సగరుడికి చెప్తాడు. ఇలా ఈ విషయం అంతా ఇలా బూడిద గుప్పలే పడి ఉన్నారు, ఇవి మొత్తం స్టోరీ అంతా చెప్తాడనమాట. సగరుడు సరే గంగాదేవి, గంగాదేవి ఎక్కడుంది, భూలోకంలో లేదు, ఎక్కడుంది, దేవలోకంలో ఉంది, ఆమెను ఇక్కడ తీసుకురావాలి, తీసుకురావాలంటే వచ్చేయంటే వచ్చేస్తామే రాదు. ఏం చేస్తారంటే సగరుడు ఈ అంశుమంతుడికి రాజ్య పరిపాలన రాజ్యభారాన్ని అంతా అప్పచెప్పి తపస్సు చేస్తాడనమాట. 30,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అయినప్పటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాడు. సో 30,000 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ తర్వాత ఇంకెవరున్నారు, అంశుమంతుడు ఉన్నాడు. అంశుమంతుడు అంశుమంతుడు యొక్క కుమారుడు ఎవరంటే దిలీపుడు. దిలీపుడు అంశుమంతుడు యొక్క కుమారుడు దిలీపుడు. అయితే దిలీపుడికి రాజ్యభారాన్ని అప్పచెప్పి అంశుమంతుడు మళ్ళీ గంగ కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతాడు. అంశుమంతుడు కూడా చాలా కాలం తపస్సు చేస్తాడు, అయినప్పటికీ ఏమీ ఫలితం ఉండదు, ఆయన కూడా చనిపోతాడు. తర్వాత దిలీపుడు బయలుదేరుతాడు. దిలీపుడు యొక్క కుమారుడు ఎవరంటే భగీరథుడు. దిలీపుడు యొక్క కుమారుడు భగీరథుడు. అయితే ఈ దిలీపుడు కూడా తపస్సు చేస్తాడు, గంగాదేవి కోసం తపస్సు చేస్తాడు, అయినప్పటికీ పని అవ్వదు. అయితే చాలా కాలం ఈయన తపస్సు చేస్తాడు, అదే పెన్నుతో దిలీపుడు కూడా మరణిస్తాడనమాట. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరంటే భగీరథుడు. ఇక భగీరథుడు ఏం చేస్తాడంటే తన యొక్క రాజ్యభారాన్ని అంతా కూడా
దిలీప్ రాజభారాన్నే భగీరథుడికి అప్పచెప్పాడు. భగీరథుడు రాజభారాన్ని ఎవరికి అప్పచెప్తున్నా అక్కడ ఉన్నటువంటి మంత్రులు సేనాధిపతులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి అప్పచెప్తాడనమాట. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత భగీరథుడికి అప్పచెప్పేసి భగీరథుడు మళ్ళీ వంటి కాలం మీద తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఎవరు ప్రత్యక్షం బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అందులోని భగీరథుడికి పిల్లలు కూడా ఉండరు, పుత్రుల కోసం ప్లస్ ఈ వీళ్ళకి అంటే తాతలు తాతలు ఉన్నారా తాతయ్య కదా అవుతారు. ఇంక భగీరథుడికి వీళ్ళకి ఉత్తమ గదులు తీసుకురావడం కోసం కూడా కల్పించడం కోసం తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు పుత్ర సంతానం నీకు కలుగుతుంది. అలాగే భగీరథుడు నీకు గంగాదేవి భూలోకానికి రావాలి అంటే ముందుగా ఆ గంగని కట్టుకునేటటువంటి ధైర్యం ఎవరికీ లేదు, ఆపేటటువంటి శక్తి ఎవరికీ లేదు. ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే ఆ గంగామాతను ఆపేటటువంటి శక్తి ఉంది అని చెప్పేసి ఓకే. అయితే చూడండమ్మా భగీరథుడు అక్కడ ఒంటి కాలు తప్పసం చాలా చోట్ల చూసే ఉంటారు. చాలా కాలం చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు, నీకు పుత్రులు నీకు పుత్ర సంతానం కలుగుతుంది. అయితే మీ తాతలకి ఉత్తమ గతులు కల్పించాలి అంటే గంగని ఆ తట్టుకునే శక్తి గంగని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఒక పరమేశ్వరుడు మాత్రమే ఉన్నాయి. ముందు ఆయన కోసం నువ్వు తపస్సు చేయని చెప్తాడు అన్నమాట. అలాగే అని చెప్పేసి కొద్దికాలం రాజ్యపాలన చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయన తపస్సు చేస్తాడు. భగీరథుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడిని కోరుకుంటాడు గంగాదేవిని ఆపేటటువంటి శక్తి మీకు మాత్రమే ఉంది కాబట్టి గంగ భూలోకానికి రావాలి, ఆ తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీది తండ్రి అని అడిగితే పరమేశ్వరుడు అతని యొక్క జటాజూటంలో గంగ గర్వంతో ఎగురుకుంటూ వచ్చేస్తుంది అనమాట. చాలా గర్వంతో వచ్చేస్తుంది. ఈయన ఏం చేస్తాడంటే జటాజూటంలో వదిలించేస్తాడు. గర్వంతో దిగుతుంది ఆమె, గర్వంతో దిగుతునేటప్పటికీ అన్నింటినీ ముంచేస్తుందని చెప్పేసి ఆయన యొక్క జటాజూటంలో మొత్తం గంగామాతని ఆయన కప్పేస్తారు. గంగరాజు ఏమైంది ఆయన జటాజూటంలో బంధించేసరికి గంగాదేవి లేదు రాలేదు వస్తాను ఈయన ఎదురు చూస్తాడు. మళ్ళీ ఈశ్వరుడికి మళ్ళీ తపస్సు చేస్తాడు. తండ్రి మా గంగామాతని భూలోకానికి పంపిస్తాడంటే అప్పుడు ఈశ్వరుడు గంగాదేవిని పంపిస్తాడనమాట. ఏడు పాయలు విడిపోద్ది అనమాట. ఒక్కొక్క వైపుకి ఒక్కొక్క పాయి చొప్పున మూడేసి పాయ చొప్పున విడిపోతుంది. ఒక ఏడో పాయ మాత్రం భగీరథుని అనుసరిస్తూ వెళ్తుందన్నమాట. భగీరథుని ముందు రథం మీద వెళ్తూ ఉంటే గంగాదేవి ఆయన వెనకాలే నడుస్తూ వస్తూ ఉరకలు వేసుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని ప్రదేశాలని అలాగా ముంచెత్తుకుంటూ తడుపుకుంటూ అలా వస్తూ ఉంటే అక్కడ ఆ దారిలో ఎవరో నేను చెప్పాను జక్కునుముని యొక్క ఆశ్రమం ఉంటుందన్నమాట. జక్కునుముని ఆశ్రమం అయితే ఆ జక్కునుముని ఆశ్రమాన్ని కూడా ఇవి ముంచేస్తాయి. ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. జక్కునుమునికి విపరీతమైన కోపం వచ్చేసి నీకు నీ పని ఎలా కాదని చెప్పేసి మొత్తం గంగామాతనే గంగంతరిని తాగేస్తాడు. ఆయన మొత్తం తాగేస్తాడు ఒక చుట్టు కూడా ఉండదు. ఆయన వెళ్ళి వెనక్కి చూసేటప్పటికి భగీరథుని వెనక్కి చూసేటప్పటికి గంగాదేవి ఉండదు. గంగాదేవి మళ్ళీ విషయం తెలుసుకుని మళ్ళీ జక్కునుముని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే జక్కునుముని అప్పుడు అతని యొక్క చెవుల ద్వారా గంగని వదులుతాడు అనమాట. అందుకే గంగాదేవికి జాహ్నవి అనే పేరు అంటే జక్కునుముని యొక్క పుత్రిక కాబట్టి అంటే ఆయన చెవుల నుంచి పుట్టింది కదా అందుకే జాహ్నవి ఆయన పేరు మీద జాహ్నవి అనే పేరు. అలాగే భగీరథుడు భూలోకానికి తీసుకొచ్చాడు కాబట్టి భగీరథి అని కూడా పిలుస్తారు. గంగామాతని భగీరథి అని పిలుస్తూ ఉంటాడు. అలాగే మూడు లోకాలలోకి వెళ్ళింది కాబట్టి త్రిపద అని కూడా గంగకి పేర్లు ఉన్నాయన్నమాట. అప్పుడు గంగనే వాళ్ళ యొక్క తాతలు ఉన్నారు కదా ఆ బూడిద కుప్పంలోనే గంగలోకి కలుపుతాడనమాట. ఈ విధంగా వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ విధంగా భగీరథుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఎన్నో కష్టాలను అనుభవించి అంటే చాలా కాలం తపస్సు చేస్తే అది ఒంటికాలని తపస్సు చేస్తే కానీ భగవంతుడు ప్రత్యక్షం కాలేదన్నమాట. ఈ విధంగా చేస్తే అప్పుడు గంగ భూలోకానికి వచ్చింది. ఇది గంగావతారం. అలాగే భగీరథ ప్రయత్నం అని అడిగినప్పుడు కూడా ఇదే రాసింది, ప్రాబ్లం లేదు. అంటే కొంచెం పైది కావాలంటే మీరు క్లుప్తంగా రాసి ఇది కొంచెం ఎక్కువ చేసుకుంటూ రాయండి, లేదంటే అదే రాసినా పర్వాలేదు. గంగావతారం అని అడిగినా ఇదే రాస్తారో ఆన్సర్, అలాగే భగీరథ ప్రయత్నం అని అడిగినా ఇదే ఆన్సర్ రాస్తే మీకు సరిపోతుంది. అర్థమైందా? ఓకే. ఇంకేంటి హోంవర్క్? ఈరోజు టెస్ట్ టైం ఉంటే తర్వాత పెడతాను, లేదు అంటే ఇంకా రేపు పెడతాను. ఓకే.
ఓకే చంద్ర, థ్యాంక్ యూ చంద్ర, హ్యావ్ ఎ నైస్ డే. ఎదురైతే